Hi everybody, welcome to Suman Guru Education YouTube channel. 2023వ సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 2 నోటిఫికేషన్, గ్రూప్ 1 నోటిఫికేషన్ అలాగే JLS, DLS ఇవి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. అయితే మనం సాధారణంగా గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ అలాగే JLS, DLS తీసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అన్న పేపర్ అనేది ఉంటుంది కామన్గా అన్నిటికీ. ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అన్నటువంటి ఈ పేపర్లో ఇండియన్ హిస్టరీ అనేది 30 మార్కుల విభాగంలో ఉంటుంది. 30 మార్కులకి అంటే 150 మార్కులు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్లో 30 మార్కులు ఇండియన్ హిస్టరీ నుంచి వస్తాయి. అయితే ఇండియన్ హిస్టరీని మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ అని 3 విధాలుగా మనం విభజన చేయొచ్చు. అయితే నేను ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ మేము ముందుకు తీసుకుని రాలేదు. ప్రస్తుతానికి మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే మనం చర్చించుకుంటున్నాం. ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే ఐరోపా వారు భారతదేశంలోకి రావటంతో మనకి ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది ప్రారంభమవుతుంది. అయితే ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీతో లింక్ ఉన్నటువంటి మిడివల్ ఇండియన్ హిస్టరీలోని చాప్టరు మొఘలులు, భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం. ఎందు గురించి అంటే మొఘలుల పరిపాలన కాలంలో ఉన్నప్పుడు మాత్రమే అంటే ఈ యూరోపియన్స్ భారతదేశంలోకి రావటం జరిగింది. అంటే యూరోపియన్స్ భారతదేశంలోకి వస్తప్పటికీ మొఘలుడు భారతదేశాన్ని, ఢిల్లీని పరిపాలన చేస్తున్నారు. కాబట్టి మొఘలుల గురించి ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకుని మనం దాని తర్వాత మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగమైనటువంటి యూరోపియన్ల రేఖ తర్వాత కంటెంట్ను మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ క్రమంలో మనం క్రీస్తు శకం 1526వ సంవత్సరం నుంచి 1964వ సంవత్సరం మధ్య జరిగినటువంటి భారతదేశ చారిత్రక అంశాల నుంచి మనం కంటెంట్ని సమీకరణ చేసి ఒక బిట్స్ రూపంలో మీ ముందు నేను ఉంచుతూ ముందుకి కంటెంట్ని నడుపుతూ ఉన్నాను. అయితే ఈ వీడియోని ఇప్పుడిప్పుడే చాలామంది ఫాలో అవుతున్నారు, మంచిది. అయితే ఇంకా ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అయితే డియర్ ఫ్రెండ్స్, విషయం ఏంటంటే ఇక్కడ మనం ఇదివరకే 160 బిట్లను పూర్తి చేసుకోవడం జరిగింది. చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, వెళ్ళి చూడండి. సరేనా? అయితే చూడండి, ఇంతకుముందు వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, సిక్కు మత గురువు అయినటువంటి గురు అర్జున్ సింగ్ను బంధించి జహంగీరు చంపినాడు అన్న విషయం మనం చెప్పుకున్నాం. పంజాబ్లోని సిక్కులతో మొఘలుడుకు జహంగీర్ కాలం నుంచే వైరం ప్రారంభమైంది అన్న విషయం కూడా గత వీడియోలో మనం చెప్పుకున్నాం. దాని తర్వాత 161వ బిట్ నుంచి మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. సరేనా? అది ఇక మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. ఏంటని చెప్పుకున్నాము, జహంగీరు గురు అర్జున్ సింగ్ను చంపించాడు అని చెప్పి. సో దానికి కంటిన్యూషన్ పరిశీలన చేస్తే జహంగీర్ గురు అర్జున్ సింగ్ను ఎందుకు చంపించాడు, జహంగీరు గురు అర్జున్ సింగ్ను ఎందుకు చంపించాడు అన్నది బిట్టు. ఇక్కడ కుస్రు రాకుమారుడికి అర్జున్ సింగ్ సహాయం చేశాడు అన్నటువంటి నెపంతో. ఎందుకే కుస్రు రాకుమారుడు ఎవరు, అర్జున్ సింగ్ ఎవరు, అసలు ఆ సహాయం చేయడం ఏంటి అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, జహంగీర్ సింహాసనం అధిష్ఠించిన తర్వాత అనేక సమస్యలు తలెత్తాయి. వీటిలో మొదటిది కుస్రు రాకుమారుని యొక్క తిరుగుబాటు చెప్పుకోవచ్చు. ఇతడి కుస్రు రాకుమారుడి యొక్క తల్లి మన్బాయ్, ఈమె చక్రవర్తి పెద్ద భార్య, చక్రవర్తికి పెద్ద భార్య. ఇక రాజా భగవాన్ దాస్ ఎవరైతే ఉన్నారో రాజా భగవాన్ దాస్ యొక్క కుమార్తె, రాజా మాన్సింగ్కు సోదరి. అయితే కుస్రు రాకుమారుడు తిరుగుబాటుకు ముఖ్య కారణం తండ్రి కుమారుల మధ్య నెలకొని ఉన్నటువంటి విభేదాలు. క్రీస్తు శకం 1606 ఏప్రిల్ నెలలో కుస్రు రాకుమారుడు యమునా నది అవతల ఉన్నటువంటి సికింద్రాలోని అక్బర్ ఘోరీని సందర్శించే నెపంతో ఆగ్రాను విడిచి 350 మంది
విశ్వాస పాత్రులు అయినటువంటి అక్ష్వికులతో పారిపోతాడు. బీహార్ ప్రాంతంలో ఖజానాను కొల్లగొట్టినాడు. అక్కడి నుంచి పంజాబ్ చేరుతాడు. అక్కడ సిక్కు గురువైన అర్జున్ సింగ్ను తరణ్ అన్న చోట కలిసి ఆశీర్వాదం పొందుతాడు. ఆ తర్వాత కుస్రు తన సైనికులతో లాహోర్పై దండెత్తి వెళ్తాడు. ఈ దశలో చక్రవర్తి పంపిన సేనలు కుస్రును ఓడించాయి. చక్రవర్తి కుస్రు యొక్క కళ్ళుని పీకించాడు. బందీగా జీవితం గడిపిన కుస్రు రాకుమారుడు క్రీస్ శకం 1622 చనిపోతాడు. అయితే కుస్రు రాకుమారుడికి సహాయం చేశాడు అన్న కోపంతో జహంగీర్ చక్రవర్తి వివరణ ఇవ్వాల్సిందిగా సిక్కు గురువు అయినటువంటి అర్జున్ సింగ్కు ఆదేశించాడు. గురు అర్జున్ సింగ్ తాను రాకుమారునికి ఎలాంటి ధనం సైనిక సహాయం చేయలేదని, కేవలం తన యొక్క ఆశీర్వచనాలు మాత్రమే ఇచ్చానని పేర్కొంటాడు. దీనితో ఉగ్ర రూపం ధరించినటువంటి జహంగీర్ తన వ్యక్తుల చేత గురు అర్జున్ సింగ్ను దారుణంగా చంపేస్తాడు. మొఘల్ సిక్కుల మధ్య తీవ్ర శత్రుత్వానికి ఈ సంఘటన దోహదం చేస్తుంది. చివరికి మొఘల్ సామ్రాజ్య పతనానికి అర్జున్ సింగ్ యొక్క వారసులు దీక్షతో కక్షతో కృషి సల్పుతారు. ఇది విషయం. దాని తర్వాత 162వ బిట్టు. 162వ బిట్ని మనం పరిశీలన చేసినట్లయితే కుస్రు రాకుమారుడు అంతకుముందు జహంగీర్పై తిరుగుబాటు చేసిన కాలం ఏది అని బిట్టు వస్తే క్రీస్తు శకం 1606వ సంవత్సరం. 1606వ సంవత్సరంలో కుస్రు రాకుమారుడు జహంగీర్పై తిరుగుబాటు చేస్తాడు. ఇకపోతే 163వ బిట్టు, జహంగీర్ యొక్క భార్య ఎవరు? జహంగీర్ యొక్క భార్య నూర్జహాన్. ఎవరండి? నూర్జహాన్. జహంగీర్ భార్య పేరు నూర్జహాన్. 164వ బిట్టు, జహంగీర్కు నూర్జహాన్తో ఎప్పుడు వివాహం జరిగింది? జహంగీర్ నవాబుకి నూర్జహాన్తో ఎప్పుడు వివాహం జరిగింది అన్నది బిట్టు. 1611వ సంవత్సరంలో, క్రీస్తు శకం 1611వ సంవత్సరంలో జహంగీర్కు నూర్జహాన్తో వివాహం జరిగిందనమాట. ఇకపోతే 165వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. నూర్జహాన్ యొక్క అసలు పేరు ఏమిటి? నూర్జహాన్ యొక్క అసలు పేరు మెహరున్నీసా బేగం. నూర్జహాన్ జహంగీర్ భార్య నూర్జహాన్ యొక్క అసలు పేరు మెహరున్నీసా బేగం. 166వ బిట్టు, నూర్జహాన్ అనగా నేమి? నూర్జహాన్ అనగా అర్థము ప్రపంచానికి వెలుగు. నూర్జహాన్ అనగా అర్థము ప్రపంచానికి వెలుగు. నూర్జహాన్ తల్లిదండ్రులు ఎవరు? నూర్జహాన్ తల్లిదండ్రులు అస్మత్ బేగం మరియు మీర్జా గియాస్ బేగం. అస్మత్ బేగం మీర్జా గియాస్ బేగం నూర్జహాన్ యొక్క తల్లిదండ్రులు. మరి ఈ అస్మత్ బేగం మీర్జా గియాస్ బేగం ఈ ఇరువురికి మెహరున్నీసా ఎప్పుడు జన్మించింది? జవాబు, క్రీస్తు శకం 1576-77 కాలంలో కాందహార్లో జన్మించింది. 169వ బిట్ని చూద్దాం. మెహరున్నీసా తండ్రి గియాస్ బేగం భారతదేశానికి వచ్చి ఎవరి కొలువులో చేరుతాడు? జవాబు, అక్బర్ కొలువులో చేరుతాడు. చూసుకోండి, మెహరున్నీసా యొక్క తండ్రి గియాస్. ఈ గియాస్ అంటే మీర్జా గియాస్ బేగం. ఇతడు భారతదేశానికి వలస వచ్చి అక్బర్ కొలువులో చేరుతాడు. అయితే అక్బర్ యొక్క కుమారుడు ఎవరు? సలీం జహంగీర్. సలీం జహంగీర్ ఆ సమయంలో ఏం చేస్తాడంటే, మరి గియాస్ యొక్క కుమార్తె అయినటువంటి మెహరున్నీసా బేగంతో ప్రేమాయణం నడుపుతాడు, ఈమెను ప్రేమిస్తాడు. అయితే ఈ విధంగా ఈ మెహరున్నీసా బేగంని సలీం జహంగీర్ ప్రేమిస్తున్నాడు అన్న విషయంని అక్బరు గుర్తిస్తాడు. ఈ విషయంని అక్బరు గుర్తించాడు. సలీం జహంగీర్ మెహరున్నీసాను ప్రేమిస్తున్న విషయంని గుర్తించిన వారు తండ్రి అక్బర్ గుర్తించి. ఇకపోతే 171వ బిట్టు, అక్బర్ ఏం చేస్తాడు అంటే, ఇక్కడ అక్బరు ఒక సలహా ఇస్తాడు. ఏమని? గియాస్ మెహరున్నీసా అంటే గియాస్కి మెహరున్నీసా తండ్రి ఎవరైతే గియాస్ ఉన్నాడో ఆ గియాస్కి అక్బరు ఒక సలహా ఇస్తాడు. అక్బర్ సలహా మేరకు గియాస్ మెహరున్నీసా బేగంను అంటే తన కుమార్తె అయినటువంటి మెహరున్నీసా బేగంను బుర్ద్వాన్
గవర్నర్ అయినటువంటి బుర్ద్వాన్ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నటువంటి షేర్ ఆఫ్ఘన్తో వివాహం జరిపిస్తాడు. ఎవరితో అండి? షేర్ ఆఫ్ఘన్తో. అక్బర్ సలహా మేరకు గియాస్ మెహరున్నీసాను ఎవరితో వివాహం జరిపించాడు అని బిట్టగితే బుర్ద్వాన్ గవర్నర్ అయినటువంటి షేర్ ఆఫ్ఘన్తో వివాహం జరిపిస్తాడు. ఇది అయితే ఏడ 172వ బిట్టు. ఇప్పుడు చూస్తున్నాం 1605వ సంవత్సరంలో అక్బరు మరణిస్తాడు. 1605వ సంవత్సరంలో అక్బరు మరణిస్తాడు. అక్బరు మరణించిన తర్వాత జహంగీర్ మెహరున్నీసా బేగంను ఎలా వివాహం ఆడుతాడు చూడండి. అక్కడితో వివాహం అయింది కదని చెప్పి జహంగీరు ఇక్కడ నూర్ జహాన్ లేదా మెహరున్నీసాను విడిచిపెట్టలేదు. ఏం చేస్తాడు? అక్బరు మరణం వరకు వేచి చూస్తాడు. అక్బర్ మరణించిన తర్వాత తన భర్త అయినటువంటి షేర్ ఆఫ్ఘన్ ఎవరైతే ఉన్నారో ఈ మెహరున్నీసా బేగం యొక్క భర్త షేర్ ఆఫ్ఘన్ను వధించి మెహరున్నీసా బేగంను అంతఃపురంకు రప్పించి వివాహం చేసుకుంటాడు. అది ఇకపోతే వివాహం అయిన తర్వాత వివాహం అయినాక నూర్జహాన్ ఏం చేసింది అంటే ప్రభుత్వ అధికారాన్ని చేపట్టింది. అంటే జహంగీర్ను తాత్కాలిక నవాబుగా ఉంచి జహంగీర్ను పక్కకు నెట్టి రాజ్యం యొక్క ప్రభుత్వ అధికారులన్నీ కూడా హస్తగతం చేసుకుంటుంది మెహరున్నీసా బేగం. ఇక్కడ జహంగీర్ ఏమవుతాడు? మద్యానికి బానిస అవుతాడు. ఈ జహంగీర్కి ప్రతిరోజు కూడా మద్యం బాటిల్ అందిస్తూ ఈడ మద్యం మత్తులో జహంగీర్ని ఉంచేసి ఈడ నూర్జహాన్ రాజ్యం యొక్క చక్రంని తిప్పుతుందన్నమాట. ఇక నూర్జహాన్ ఏర్పాటు చేసుకున్నటువంటి ముఠా ఒకటి ఉంది. ఈ క్రమంలోనే నూర్జహాన్ ఏం చేస్తుంది? ప్రభుత్వ అధికారాన్ని చేపట్టడమే కాకుండా తను ఒక ముఠాని ఏర్పాటు చేసుకుంటుంది. ఆ ముఠాకే నూర్జహాన్ జుంఠా అన్న పేరు ఉన్నది. అయితే నూర్జహాన్ ఏర్పాటు చేసుకున్న ముఠాకు నూర్జహాన్ జుంటాగా నామకరణం చేసిన చరిత్రకారుడు ఎవరు? జవాబు నూర్ ఉల్ హాసం అన్నటువంటి చరిత్రకారుడు. నూర్ ఉల్ హాసం అన్న చరిత్రకారుడు నూర్జహాన్ ఏర్పాటు చేసుకున్న ముఠాకు నూర్జహాన్ జుంటాగా పేరుని ఇక్కడ ఖరారు చేస్తాడు. పేరు కూడా జరుగుతుంది. అది 175వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. నూర్జహాన్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి మొట్టమొదట ఏ రాజ్యంపై దాడి చేసింది? నూర్జహాన్ ప్రభుత్వ అధికారాన్ని చేపట్టిన తర్వాత మొదట ఏ రాజ్యంపై దాడి చేసింది? జవాబు మేవార్ రాజ్యంపై దాడి చేసింది. 176వ బిట్టు నూర్జహాన్ సైన్యంతో ఓటమిని అంగీకరించిన మేవార్ పాలకుడు ఎవరు? జవాబు అమర్ సింగ్. 177వ బిట్టు పోర్చుగీసు వారికి ఇంగ్లీష్ వారికి భారతదేశంలో వర్తక స్థావరాలని ఏర్పాటు చేసుకునేందుకు తొలిసారిగా అనుమతి ఇచ్చిన మొఘల్ పాలకుడు ఎవరు? ప్రశ్న మరోసారి. పోర్చుగీస్ వారికి ఇంగ్లీష్ వారికి భారతదేశంలో వర్తక స్థావరాలని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చిన మొట్టమొదటి మొఘల్ పాలకుడు ఎవరు? జవాబు జహంగీర్. ఇది బిట్టు గుర్తుంచుకోండి, బిట్టు రావచ్చు. పోర్చుగీస్ వారికి లేదా ఇంగ్లీష్ వారికి భారతదేశంలో వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు తొలిసారిగా అనుమతి ఇచ్చిన మొఘల్ పాలకుడు ఎవరని బిట్టు వస్తే జహంగీర్ అనే జవాబుని గుర్తిస్తాం. ఇకపోతే 178వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 178వ బిట్టు తన భవిష్యత్తును గ్రహించి నూర్జహాన్ ముఠా నుంచి వైదొరిగిన వాడు ఎవడు? అంటే ఈ నూర్జహాన్ లేదా మెహరున్నీసా బేగం ఎవరైతే ఉన్నారో జహంగీర్ యొక్క భార్య, ఇక తనకి భవిష్యత్తులో ఏమీ ఇవ్వదని గ్రహించి తనను భవిష్యత్తు లేకుండా చేస్తుంది అని చెప్పి గ్రహించినటువంటి ఒక రాకుమారుడు, తన భవిష్యత్తును గ్రహించినటువంటి రాకుమారుడు నూర్జహాన్ ముఠా నుంచి వైదొరుగుతాడు. అతడెవరు? జవాబు జహంగీర్ కుమారుడు అయినటువంటి ఖుర్రం. ఇతడు జహంగీర్ యొక్క కుమారుడు. అయితే ఖుర్రం ఏ పేరుతో మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు తర్వాత కాలంలో? అంటే షాజహాన్ పేరుతో. షాజహాన్ అసలు పేరు ఖుర్రం. షాజహాన్ యొక్క అసలు పేరు ఖుర్రం. ఇతడు జహంగీర్ యొక్క కుమారుడు. తన భవిష్యత్తును గ్రహించి నూర్జహాన్ ముఠా నుంచి వైదొలిగినటువంటి వాడు ఖుర్రం. ఖుర్రం షాజహాన్
అండ్ ఖుర్రం షాజహాన్ పేరుతో మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. 180వ బిట్టు జహంగీర్ ఎప్పుడు మరణించాడు? జహంగీర్ 1627వ సంవత్సరంలో మరణించాడు. జహంగీర్ 1627వ సంవత్సరంలో మరణించాడు. 181వ బిట్ని పరిశీలన చేసినట్లయితే జహంగీర్ సమాధి ఎక్కడ ఉన్నది అని బిట్టు వస్తే జహంగీర్ సమాధి పాకిస్తాన్లోని లాహోర్ సమీపంలో షాదారా అనే ప్రదేశం వద్ద ఉన్నది. జహంగీర్ జహంగీర్ యొక్క సమాధి లాహోర్ సమీపంలో షాదారా అన్న ప్రదేశం వద్ద ఉన్నది. ఇక 182వ బిట్టు ఎవరి పాలనా కాలంని మొఘలుల స్వర్ణ యుగంగా పిలుస్తారు అని బిట్టు వస్తే షాజహాన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. షాజహాన్ పాలనా కాలంని మొఘలుల స్వర్ణయుగంగా పిలుస్తారు. 183వ బిట్టు షాజహాన్ మొఘల్ సింహాసనాన్ని ఎప్పుడు అధిష్ఠించాడు? జవాబు ఫిబ్రవరి 14 గుర్తుంటుంది, ఫిబ్రవరి 14 1628 సంవత్సరంలో. ఫిబ్రవరి 14 1628 తేదీన షాజహాన్ మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇకపోతే షాజహాన్ యొక్క అసలు పేరు ఖుర్రం అని తెలుసుకున్నాం కదా, ఖుర్రం అనగా అర్థం ఏమిటి? జవాబు సంతోషం. ఖుర్రం అనగా అర్థం సంతోషం. ఇకపోతే 185వ బిట్టు ఈ వీడియోకి చివరి బిట్టు, షాజహాన్ సింహాసనం అధిష్ఠించే నాటికి అతని వయస్సు ఎంత? జవాబు 36 సంవత్సరాలు. ఇదండి ఈ వీడియోలో మరికొన్ని బిట్లని మనం తెలుసుకున్నాం. మరో 25 బిట్లని ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. 161వ బిట్ నుంచి ఇక్కడ 185వ బిట్ వరకు మరొక 25 బిట్లను పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ వీడియో 2 సార్లు లేదా 3 సార్లు చూడండి. మరిన్ని బిట్స్తో మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.